ఏదో అనుకుంటే మరేదో అయ్యిందే. టీడీపీ పరువు తీసేసిన సర్వే. కొద్ది రోజుల క్రితం ఒక జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్ సర్వేను రిలీజ్ చేసింది. ఇండియా టుడే సీ వాటర్ పేరుతో రిలీజ్ అయిన సర్వే 2024 ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రాబోతోందని చెప్పింది. పార్లమెంట్ ఎన్నికలలో 47% ఓట్ షేర్తో టీడీపీ ప్లస్ జనసేన కూటమికి 17 సీట్లు వస్తాయని తేలింది. వైసీపీకి 41% ఓట్ల షేర్తో 8 సీట్లు వస్తాయని జోసెన్ చెప్పింది. దీనిపైన మూడ్ మారుతోంది. టీడీపీదే అధికారమని ఎల్లో మీడియా రెచ్చిపోయింది. విచిత్రం ఏంటంటే టీడీపీకి 47% ఓట్ షేరట, జనసేనకు 7% ఓట్లు వస్తాయట. అంటే టీడీపీ మిత్రపక్షం జనసేనకు పోయిన ఎన్నికలకు రాబోయే ఎన్నికలకు మధ్య ఓట్ల శాతం పెద్దగా పెరగలేదని చెప్పడమే ఇండియా టుడే సీ ఓటర్ ఉద్దేశంలాగుంది. దీని ఉద్దేశం ఎలాగున్నా అసలు ఇండియా టుడే సీ ఓటర్ సంస్థలకున్న విశ్వసనీయత ఎంత అన్న విషయమై పెద్ద డిబేటే నడుస్తోంది. పాత పురాణాలన్నింటినీ తవ్వి బయటకు తీసి ఆ సంస్థ క్రెడిబిలిటీ ఇది అని నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తున్నారు. టీడీపీ డబ్బులిచ్చి సర్వే చేయించుకున్నదని నెటిజన్లు అంటున్నారు. టీడీపీ తరఫున సర్వే చేసి రిలీజ్ చేసిన ఫేక్ సర్వే అని నెటిజన్లు ఫైనల్ చేసేసారు. ఇంతకీ దాని క్రెడిబిలిటీ ఏంటంటే 2014 ఎన్నికలలో ఏపీ సర్వే అంచనా ఫెయిల్ అయిందట. 2018 తెలంగాణ ఎన్నికలలో హంగ్ వస్తుందని చెప్పిందట. అయితే కేసీఆర్ మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. 2019 ఏపీ ఎన్నికలలో టీడీపీదే ఘన విజయమని చెప్పింది. అయితే 151 సీట్ల అఖండ విజయంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2023 ఎన్నికలలో తెలంగాణలో హంగ వస్తుందని సర్వే తేల్చింది. అయితే సింపుల్ మెజారిటీతోనే అయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా ఇండియా టుడే సీ వాటర్ ప్రెడిక్షన్ ఫెయిల్ అయినట్లు నెటిజన్లు వాయించేస్తున్నారు.